ఇక్కడ డీటెయిల్స్ చూస్తే మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఓఎంవి స్కీమ్ ద్వారా మంజూరు అయిన 22 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న డైనింగ్ హాల్కు భూమి పూజ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఉపాధ్యాయులను గ్రామస్తులను ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థుల మీద స్కూళ్ళ మీద ఎంత డబ్బు ఖర్చు పెడితే రాష్ట్ర అభ్యున్నతికి దేశ అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారు దాదాపు 7,000 కోట్ల రూపాయలతో రూపకల్పన చేసి అన్ని స్కూళ్ళ బ్రహ్మాండంగా మరమ్మతులు ఎలక్ట్రిఫికేషన్ అనుకోండి, కాంపౌండ్స్ అనుకోండి, టాయిలెట్స్ అనుకోండి, డ్రింకింగ్ వాటర్ అనుకోండి, ఫ్లోరింగ్ అనుకోండి, ఫస్ట్ క్లాస్ కిచెన్ షెడ్ అనుకోండి, డైనింగ్ హాల్ అనుకోండి, ఇవి గౌరవమైన కార్యక్రమాలు. మన దగ్గరనే 22 లక్షలు పైబడి డైనింగ్ హాల్, 100 మంది కూర్చుండే డైనింగ్ హాల్ బ్రహ్మాండంగా ఫ్యాన్ల కింద కూర్చోడానికి బెంచెస్ అంటే పర్మనెంట్ బెంచెస్ ఆ రకంగా డైనింగ్ హాల్ ఉందంటే బహుశా ఇంటికాడ కూడా తినడానికి నేల మీద తింటారు. ఇక్కడ స్కూల్లో వేస్తామడు బ్రహ్మాండంగా కూర్చుని కూర్చుని తినే అవకాశం ఎలా కల్పించిందంటే ప్రభుత్వానికి ఎందుకు ఆలోచించారు. ఈరోజు దేశంలో ఎక్కువ అక్షరాస్తున్నది బహుశా ఒకప్పుడు కేరళ ఇప్పుడు కేరళ అక్కడ ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాదాపు ఆనాడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో హాస్పిటల్లో ఏ నిమిష కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడి వాళ్ళు ఉన్నారంటే మ్యాక్సిమం కేరళ వాళ్ళు, మ్యాక్సిమం ఎక్కడ చూసినా కేరళ వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు బాగా విద్య మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆ రకంగా ఉద్యోగాలు పెద్ద ఎత్తున వస్తున్నారు, అది ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు పెద్ద ఎత్తున. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచించారు, 7,000 కోట్లు ఖర్చు పెడితే ఇబ్బంది లేదు కానీ 7,000 కోట్లతోటి ఈ దేశానికే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మిగులుతుంది, తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది, అది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ అని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని మన ఊరు మన బడి పెట్టి బ్రహ్మాండంగా ఇలా కార్యక్రమం చేసుకుపోతున్నారు. ఒకనాడు గోడున్న కూలర్లు ఫ్యాన్ లేక కరెంట్ లేక బ్లాక్ బోర్డ్ లేక కుర్చీ లేక బెంచ్ లేక కిచెన్ సెట్ లేక డైనింగ్ హాల్ లేక